ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ ఒక్కరేనన్నారు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల వేళ బీసీలపై సవతి ప్రేమ చూపెడుతున్న చంద్రబాబును జనం నమ్మే స్థితిలో లేరంటున్న మోహిత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామ పంచాయతీ పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు తుడా చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్డి. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్? వైఏపీ జగన్ ప్రోగ్రాం సుమారు ఒక 25 రోజులుగా ప్రతి పంచాయతీ సుమారు 130 సభల పైన పెట్టడం జరిగింది. ఇది చివరి రోజు సభలో ఈరోజు చిగురువాడ చేయడం నిజంగా నాకు అదృష్టంగా ఉంది. ఎందుకంటే చిగురువాడ పంచాయతీ మొదటి నుంచి మాకు చాలా బలంగా అదేవిధంగా బాగా ఇష్టమైన పంచాయతీ. అదేవిధంగా ఈ సభకి సుమారు మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కొన్ని వేల మంది తరలి రావడం జరిగింది. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే మన జగనన్న మా జగనన్న చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, జగనన్న ప్రతి కుటుంబానికి మేలు చేసే కార్యక్రమాలు కావచ్చు. ప్రజల్లో ఈరోజు గుండెలు నిండా ఉంది. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఒకసారి చూస్తే ఒక్కొక్క కుటుంబానికి మేము పోతా ఉంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సుమారు ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లో జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులని ప్రజలు చూశారు. చివరిలో ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టి మాకు ఓటేయండి అని చెప్పి గవర్నమెంట్ ద్వారా పసుపు కుంకుమని చెప్పి ముఖ్యమంత్రిని కూడా చూశారు. ఈరోజు జగనన్న ఇచ్చిన హామీని ఒక క్యాలెండర్గా రిలీజ్ చేసి ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రిని వన్స్ మోర్ జగనన్న అని చెప్పి ప్రతి ఒక్కరు నోట్లో ఈరోజు నానుతా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అదేవిధంగా మొట్టమొదటిగా అది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆ విజయం స్టార్ట్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అంటే మొదటి నుంచి కూడా మీకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి చిగురువార గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలాంటి వరాలు ఇచ్చినారు మీరు? వరాలు కాదు, మాకు ఖచ్చితంగా మా బాధ్యతగా చిగురువార పంచాయతీ మేము తప్పకుండా తీసుకుంటున్నాం. ఇప్పటికీ సుమారు 7 కోట్ల రూపాయల పైన చిగురువార పంచాయతీ ఖర్చు పెట్టడం జరిగింది. సచివాలయాలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, సీసీ డ్రైన్స్ కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, తుమ్మలగుంట ఎంతో చిగురువార పంచాయతీ అంతే. ఈ పంచాయతీని ఇప్పుడు ఎంత చేశామో దానికి రెట్టింపు డెవలప్మెంట్ చేసే దాంట్లో నా వంతు కృషి ఎప్పుడు చేస్తానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జై హో బీసీ అంటున్నారు. బీసీలను ఏనాడు కూడా అధికారంలో పట్టించుకోలేని చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? వాళ్ళ మాటలు నమ్మి జనాలు విసిగిపోయారు. వాళ్ళ మాటలు ఇప్పుడేమీ అంత సీరియస్గా ప్రజలు తీసుకోవడం లేదు. జగనన్న ఏం చెప్తే మేము 3 రేట్లు ఇస్తాం, 5 రేట్లు ఇస్తాం, 10 రేట్లు ఇస్తామని చెప్పి దానికి డబుల్ త్రిబుల్ చేసుకుంటున్నా పోతున్నారు. కానీ దాన్ని విశ్వసించడం జనాలు అంత నమ్మడం లేదు. ఎందుకంటే గతంలో ఏ ఒక్క టీడీపీ నాయకుడైనా 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ వాళ్ళు తీసుకొచ్చి ఓటు అడగగలిగితే మేము నిజంగా రాజకీయం తప్పుకుంటామని కూడా మీకు అందుమీద వాళ్ళు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసి ఓర్వల్ లేకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారంటున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, చిగురువాడ గ్రామం నుంచి.